అలా చిన్నది ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చేసాం. బ్రహ్మానందం గారి తోటి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎక్కడ మొదలెట్టామో అక్కడికే వస్తాం అన్నట్టు మళ్ళీ అక్కడికే వచ్చేసాం. శరత్ చంద్రారెడ్డి లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్రధారి, ఆయన అప్పట్లో అది ఒక పెద్ద సంచలనం, మళ్ళీ మరో సంచలనానికి ఆయన కేంద్ర బిందువు కాబోతున్నాడు. దీన్ని ఎలా అడ్రస్ చేయబోతుందండి కూటమి ప్రభుత్వం? ఇప్పుడు అరబిందో ఆగడాలు అంతా ఇంత కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో జరిగినటువంటి కాకినాడ తీర దోపిడీ ఇది. నేను గత 4 ఏళ్లుగా వివిధ డిబేట్లో సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నాను, మా కాకినాడ తీరం జగన్మోహన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది అని అప్పుడే నేను చెప్పాను. ఏ రకంగా ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ ఉంది, అంతకుముందు 4 ఏళ్ళండి మచిలీపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి నవయోగాకుంటే వాళ్ళని తప్పించేసి అరవిందో రియాలిటీ, వాళ్ళకేంటి పోర్టు నిర్మాణం ఏమన్నా ప్రావీణ్యం ఉందా? గతంలో ఫార్మా కంపెనీలు నడిపారు, పోర్టు నిర్మాణం లేదు, వాళ్ళకి అప్పచెప్పారు. ఆ తర్వాత కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు స్టేట్ గవర్నమెంట్ పోర్ట్, స్టేట్ గవర్నమెంట్ పోర్ట్ అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని మాఫియాకి ఎదర్చిగా చేశారు. దానికి ముందుకొస్తే కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటి, ఏప్రిల్ 2, 1999లోనే అది ఏర్పడింది అనమాట. అంటే అప్పట్లో పేరు ఎలా ఉండదు అంటే కోకేనా పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ఉండేది పేరు. దీనిలో రకరకాల షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఉదాహరణకి కేవీ రావు, కే వెంకటేశ్వరరావు గారు, ఆయనకి 41.12%, విఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 30.4%, సౌత్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటే 11.13%, కన్సార్టియం పోర్ట్స్ పీటీఈ లిమిటెడ్ 17.35%. సో వీరు కలిసి కాకినాడ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ పెట్టి దాన్ని కేసీఎల్ గా, కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ గా 18 సెప్టెంబర్ 2001 మార్చుకున్నారు. అంటే గత 20 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 20 మాసాలు కూడా చేయలేకపోయారండి. 20 ఏళ్ళు చేసిన వాళ్ళు 20 మాసాలు చేయలేకపోయారు, మొత్తం లాక్కున్నారు. ఏంటి 20 ఏళ్ళు వ్యాపారం చేసిన వాడు ఏం ప్రమాదం చేసిందని చెప్పి 20 మాసాలు అమ్ముకుంటే చెప్పండి. ఫైనల్ గా ఈ డీల్ క్లోజ్ చేసింది ఎప్పుడు, ఫైనల్ జీవో డిసెంబర్ 24, 2020 జీవో నెంబర్ 17, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 17 ఇచ్చి మొత్తం షేర్ బదలాయింపు అయిపోయింది, మేము ఎగ్రీ అవుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చారు. అంటే చూడండి, జగన్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది అధికారంలోకి, మే చివరి 2019, మొత్తం సంవత్సరంలో మారిపోయింది, 18 మాసాలు సీన్ మారిపోయింది. ఎలా మారిపోతుందండి ఆయన? ఆయన కేవీ రావు గారు నేను వ్యాపారం చేయలేని చేతులు ఎత్తేసాడా? ఎంత వేగంగా కలిసి చూడండి లేక కేఎస్పీఎల్తో డిసెంబర్ 5, 2020 కేఎస్పీఎల్ కేవీ రావు గారు రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తారు. ఇంకో మేము పలానా వ్యక్తులకి పలానా అరబిందో రియాలిటీకి అమ్మేస్తున్నామని చెప్పి డిసెంబర్ 10, 2020 ఏపీ మ్యారిటైమ్ బోర్డు అవును అమ్మేయచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తారు. డిసెంబర్ 24, 2020 జీవో నెంబర్ 17 ఇచ్చి మొత్తం అమలు ఇచ్చేస్తారు. అంటే 19 రోజుల్లోనే మొత్తం క్లోజ్, 19 రోజులు 18 మాసాలు ఎంత శరవేగంగా చేశారు చూడండి. అప్పటికే కాకినాడ ప్రజలకు తెలిసిపోయింది దీని ఏదో వెనకాల ఏదో గప్పలా జరుగుతుంది, ఏదో ఆయన బెదిరించారంట, ఏదో చేశారంట అని చెప్పి మా అందరికీ తెలిసింది, నేను కూడా అనేవాడిని. కానీ వాస్తవాలు మాకు తెలియదు, బయటకు రాలేదు. ఈరోజు ఆ కేవీ రావు గారు వచ్చి ఏపీ సిఐడి డిఐజి రవి గారికి కంప్లైంట్ ఇచ్చారు, మొత్తం పోసుకొచ్చాడు వివరించారు. ఏ రకంగా వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు పిక్చర్లకు వచ్చేసారు ఇక్కడ, A1 గా వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డి అంట, A2 గా విజయసాయి రెడ్డి గారు, A3 గా శరత్ చంద్రారెడ్డి గారు, A4 గా ఇంకోరెవరో రెడ్డి గారు, ఇలా అందరూ కలిసి విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి నీకు విక్రాంత్ రెడ్డి కలుస్తారు ఆ వ్యవహారం చూడని చెప్పి కేవీ రెడ్డి గారు చెప్పారంట. ఆ విక్రాంత్ రెడ్డి గారు వచ్చి కేవీ రావు గారిని పిలిపించి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి పోర్టు, నువ్వు ఇస్తావా చస్తావా, లేకపోతే నీ మీద ఆడిట్ రిపోర్ట్ ఉంది, 1000 కోట్లు తినేసావని చెప్పి నేను జైల్లో పెడతానని చెప్పి అన్ని చేశానని చెప్పి ఆయన లిఖిత పూర్వకం ఫిర్యాదు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదు ఎఫ్ఐఆర్ ఇచ్చారు, దాని మీద జరగాలి. ఎంత దారుణం అండి, మన భారతదేశ చరిత్రలో అండి మనం ఎప్పుడన్నా చూసాం బెదిరించి ఇల్లు లాక్కున్నారండి, బెదిరించి ఎక్కడ పొరవ లాక్కున్నారండి మనం చూసాం, బెదిరించి నౌకాశ్రయం లాగేసుకున్న ప్రభుత్వాలు ఎవరైనా చూసామండి మనం? జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు ఈరోజు, బెదిరించే నౌకాశ్రయం లాగేసుకున్నామని చెప్పి సాక్షాత్ ప్రమోట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటే భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చీకటి అధ్యాయానికి తెరదీశారు.
ఏక భారతదేశ చరిత్ర ఎప్పుడో జరగలేదు. ఎవరు చెప్పారంటే కదా, అలానే పోర్టు పోర్టు ముఖ్యమంత్రి బలవంతంగా రాయించుకున్నాడని చెప్పి ఫిర్యాదు. ఇక్కడ ఎలిగేషన్ కాదు, ఫిర్యాదు ఇచ్చాడు ఆ బాధితుడు వచ్చి ఫిర్యాదు ఇచ్చాడు. మొన్న నిన్న సాక్షి పేపర్ రాస్తున్నారు, ఏ రాసే పదాలు చేసిలో ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే మీకేం వచ్చింది దొబ్బుడే అని చెప్పి రాశారు. కరెక్టే, ఇద్దరు ప్రైవేట్ కేఎస్పీలు అంది కాకర్సి ప్రైవేటే, కాబట్టి వాళ్ళు ఫిర్యాదు చేయనంత వరకే కదా, వాళ్ళు ఫిర్యాదు చేశారు కదా, నన్ను బెదిరించారు. ఇప్పుడు సినిమా వాళ్ళకి అర్థమైంది దారేళ్ళు. ఇప్పుడు ఎవరైనా వ్యాపారాన్ని అమ్ముకోదలుచుకుంటే మీరు కొనుక్కోండి, అది వ్యాపారం. బెదిరించి లాక్కుంటే అది దౌర్జన్యం. దౌర్జన్యం చేస్తే చట్టం ఒప్పుకోదు, మేము ఒప్పుకోం, ప్రభుత్వం ఒప్పుకోదు. ఆయన ఫిర్యాదు చేశారు, అక్కడ ఆగలేదు వాసుదేవన్ గారు. అక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళి కాకినాడ ఎస్సీ జడ్ ఎస్సీ జడ్ లో భూములు అది కాకినాడ, అది కూడా కేవీ రావు గారి వాటా ఉంది, అది వాటా లాగి చేసుకున్నారు. అక్కడ ఆగలేదు, దానిలో ఆనుకుని ఉన్న జిఎంఆర్ భూములు ఉన్నాయి, జిఎంఆర్ లాక్కున్నారు. అక్కడ ఆగలేదు, జిఎంఆర్ కి ఒక పోర్ట్ ఉంది కాకినాడ గేట్వే పోర్ట్ అని, ఆ పోర్ట్ కూడా లాక్కున్నారు. అంటే కాకినాడ తీరం మొత్తం అరవిందోనే, మొత్తం అరవిందో, కాకినాడ తీరం మొత్తం అరవిందో. నేను గత మూడేళ్ళుగా చెప్తున్నాను ఈ విషయాన్ని. అలాగే ఇంకోటి కూడా, ఇంకోటి కూడా ఏం చేశారంటే మీకు జియో చూపిస్తాను, జియో నంబర్ 51/3/3/2021 రాష్ట్ర ప్రభుత్వ జియో. ఇది ఏంటో తెలుసా, కాకినాడ ఆ తీరంలో ఇది ఆ జిఎంఆర్ పోర్ట్, కాకినాడ గేట్వే పోర్ట్ అని అంటారు. ఆ పోర్ట్ కి రాయించేసుకోక ముందు ఒక నాటకీయ పరిణామం ఏంటంటే, ఆ ప్రాంతంలో 165 ఎకరాలు కోనా విలేజ్ లో తొండంగి మండలంలో భూమి ఉంటే ఆ భూమిని మ్యారిటైమ్ బోర్డుకి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేస్తే, అప్పుడు జిల్లా కలెక్టర్ ఏమి రాశారంటే ఎకరం 35 లక్షల చొప్పున ఇవ్వచ్చు అని చెప్పి రాశారండి. ఈ జీవులో ఉంది ఎకరం 35 లక్షల ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం డిసైడ్ చేసిందంటే అబ్బాయి కట్టక్కర్లేదని చెప్పి ఫ్రీగా 165 ఎకరాలు తీసుకొని ఆ భూమి మొత్తం మళ్ళీ అరవిందో బొమ్మ ఇచ్చేసింది. 65 ఎకరాలు 165 ఎకరాలు ఫ్రీగా. నువ్వు ఏదైనా ప్రైవేట్ గా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే మరి జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి 35 లక్షలు ఎందుకు ఇచ్చారు జిల్లా కలెక్టర్? అంటే 165 ఎకరాలు ఇంటి 35 లక్షలు ఫ్రీగా ఇచ్చాడు కదా అరవిందోకి. అంటే నీ యొక్క జైత్ర యాత్ర కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇంకోటి కండిషన్, ఇంకోటి వైలేషన్. ఏం వైలేషన్ అంటారంటే కన్సెషనల్ అగ్రిమెంట్ అని ఉంటుందండి. ఏంటి, కాకినాడ ఎస్సీ జడ్కిను ఆ కొత్తగా వచ్చే జిఎంఆర్ పోర్టు కాకినాడ గేట్వే పోర్టు ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటి, ఈ పోర్టు నిర్వహించే వ్యక్తులు ఎవరైనా సరే ఈ తీరంలో 75 కిలోమీటర్ల వైపు ఇంకో పోర్టు ఉంటానికి వీలు లేదని ఉంది కండిషన్. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ కేఎస్పీఎల్లో అరవిందోలో పోర్టు చేశారు కదా, పదం చేశారు కదా, ఇది ఈ చట్టం అడ్డు వస్తుంది. అందుకనే వీళ్ళు ఈ జీవోలో అన్ని రాశారు వివరాలు. ఏంటి ఫలానా చూడండి, జీవో నెంబర్ 3 ఇచ్చారండి, జీవో నెంబర్ 3/13/2021 అరవిందో రియాలిటీకి ఆ గేట్ వే పోర్టు ఇచ్చేస్తూ జీవో నెంబర్ 3 ఏం పేరు చెప్పారంటే, మేము రిటైర్ చీఫ్ జస్టిస్ కారేగి ఫార్మర్ సిజిఆర్ నుంచి ఒపీనియన్ తీసుకున్నాము, అలాగే ఒపీనియన్ ఫ్రమ్ జస్టిస్ కారేగి ఎప్పుడు వచ్చింది, 23/1/2021 వచ్చింది, ఇలా అందరు ఒపీనియన్ తీసుకున్నాము, ఇలా చెయ్యొచ్చు ఎందుకంటే అరవిందో వాళ్ళు మంచి గొప్ప వాళ్ళు, వాళ్ళకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మంచి చరిత్ర ఉంది అని, వాళ్ళు వాళ్ళైతే 1000 మంది ఉద్యోగాలు ఇస్తారు, జిఎంఆర్ పోర్టుకి అయితే వాళ్ళ వల్ల కాదు అని ఎన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఆ యొక్క రూల్ కూడా వైలేట్ చేస్తూ 75 కిలోమీటర్ల లోపల వాళ్ళు ఇంకో పోర్టును వైలేట్ చేస్తూ కూడా జీవో ఇచ్చేశారు. ఎన్ని వైలేషన్స్? రైట్, ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రవికిరణ్ గారు. ఇన్ని వైలేషన్స్,